హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనీ హిస్ట్ పార్ట్ 5 వాల్యూమ్ 1 రిలీజ్ అయింది. వాల్యూమ్ 1లో మొత్తం 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. పార్ట్ 4 ఎండింగ్లో ప్రొఫెసర్ రకెల్ని ప్లాన్ ప్యారిస్ యాక్టివేట్ చేసి కోర్టు నుంచి తప్పించి తన హెలికాప్టర్లో బ్యాంక్ ఆఫ్ ప్యారిస్లోకి పంపుతాడు. ఇంకోవైపు అలీసియా బ్లేమ్ అంతా గవర్నమెంట్ పైన వేసేసి తను రిజైన్ చేసేస్తుంది. తను అనఫీషియల్గా ప్రొఫెసర్ ఉండే హైడౌట్ని కనుక్కుంటుంది. దీంతో పార్ట్ 4 ఎండ్ అయింది. సో ఇక్కడ పార్ట్ 5 స్టార్టింగ్లో అలీసియా ప్రొఫెసర్తో, నేను కావాలంటే నేను ఇక్కడే చంపేయచ్చు, కానీ నా పిల్లోని చూసుకునేకి ఎవరు ఉండరని, నేను చంపట్లేదని చెప్తుంది. మీ ఎగ్జిట్ ప్లాన్ చెప్పండి అని, అలాగే గోల్డ్ని ఎలా బయటికి తీస్తున్నారో చెప్పండి అని, మిమ్మల్ని టెర్రరిజం కింద జైల్లో వేసి ఎప్పటికీ బయటికి రాకుండా చూస్తా అని ఇక్కడ అలీసియా చెప్తుంది. ప్రొఫెసర్ తన దగ్గర నుంచి తప్పించుకునేకి ప్రయత్నిస్తాడు, కానీ అది కుదరదు. సో ఇక్కడ మనకు ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. బర్లిన్ తన కొడుకుని కలుస్తాడు. ఇక్కడ జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్గా మన లైఫ్ని స్టార్ట్ చేద్దామని ఇక్కడ బెర్లిన్ చెప్తాడు. నాకు మీ అమ్మంటే ఇష్టమని, కానీ మధ్యలో నువ్వు పుట్టావని. సో ఇక్కడ బెర్లిన్కి తన కొడుకు అంటే అంత నచ్చేది కాదని ఇక్కడ మనకు తెలుస్తుంది. తన కొడుకు రఫెల్తో ఇక్కడ బెర్లిన్ ఒక రెస్టారెంట్కి వెళ్తాడు. ఇంకో ఫ్లాష్ బ్యాక్లో రకెల్ ప్రొఫెసర్తో ప్లాన్ ప్యారిస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని అడుగుతుంది. దానికి ప్రొఫెసర్ ప్లాన్ రోమ్ని యాక్టివేట్ చేయాలని చెప్తాడు. అంతమంది పోలీసుల్ని ఫూల్ చేసి మన వాళ్ళని బ్యాంక్ ఆఫ్ ప్యారిస్లోకి పంపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి కోపం వస్తుందని, వాళ్ళ చివరి ఆప్షన్ మిలిటరీ అని, వాళ్ళు ఆర్మీని పిలుస్తారని చెప్తాడు. అచ్చం ప్రొఫెసర్ చెప్పినట్లుగానే తమాయకి చాలా కోపం వస్తుంది. తను ఇక్కడ లోపలికి దూరికి ఆర్మీని పిలిపిస్తాడు. లోపల రకెల్ గోల్డ్ మెల్టింగ్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంది. 59 టన్స్ అయిపోయిందని, ఇంకా 31 మిగిలిందని చెప్తారు. దానికి రకెల్, నేను లోపలికి వచ్చానని, ఇంకా మనకు ఎక్కువ టైం లేదని, 3-4 అవర్స్ మాత్రమే ఉందని, మిలిటరీ వాళ్ళు రాకముందే మెల్ట్ చేసిందే బంగారం అంతా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలని చెప్తుంది. అంతేకాకుండా నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిన హెలికాప్టర్ ఇంకా గాల్లోనే తిరుగుతుందని చెప్తుంది. సో ఇక్కడ తమాయో ఇంకా తన మనుషులు ఆ హెలికాప్టర్ వెనకాల పడతారు. అది ఎక్కడో ఒక చోట ల్యాండ్ అవుతుందని ఆ పైలట్ని ఖచ్చితంగా పట్టుకోవాలని తమాయో చెప్తాడు. ఇంకోవైపు పార్ట్ 4లో ఆర్తురో ఒక గన్ని తీసుకుంటాడు. సో అప్పుడే హాస్టేజెస్గా ఉండే ఒక అమ్మాయి ఆర్తురోని కాలుస్తుంది. అలా చేసినందుకు మోనికా కోపడుతుంది. నిన్ను హాస్టేజెస్లో ఒక దానిలా ఉండమన్నామని, నువ్వెందుకు అలా చేసావని అరుస్తుంది. ఇక్కడ మోనికా తన కొడుకుని తనకి అప్పగించి ఉంటుంది. ఇప్పుడు హాస్టేజెస్ అందరికీ తను కూడా రాబడరని తెలిసిపోయింది. సో పోలీసులకు దొరికిపోయే ఛాన్స్ ఉందని ఇక్కడ మోనికా అరుస్తుంది. దానికి డెన్వర్, తను చేసింది కరెక్టేనని, ఇక్కడ ఎవరిష్టంతో వాళ్ళు వచ్చారని ఇక్కడ డెన్వర్ చెప్తాడు. పెలర్మో లోపలికి వెళ్ళి గోల్డ్ మెల్ట్ చేయడం ఆపేయమని చెప్తాడు. మెల్ట్ చేసిందే గోల్డ్ అంతా తీసుకొని ఇక్కడి నుంచి బయటపడాలని చెప్తాడు. ఇంకా 30 టన్ల గోల్డ్ అలానే ఉందని, 8 అవర్స్ ఇస్తే పని పూర్తి చేస్తా అని చెప్తాడు. దానికి పెలర్మో రకెల్ లోపలికి వచ్చిందని, మన దగ్గర అంత టైం లేదని చెప్తాడు. దానికి అతను కోప్పడి ఒక దానికోసం మన ప్లాన్ అంతా పాడైపోయిందని, తనని పోలీసుల దగ్గరే వదిలేయాల్సిందని చెప్తాడు. దానికి పెలర్మో, డెసిషన్స్ నేను తీసుకోవట్లేదని చెప్తాడు. ఇక్కడ ఇతను పెలర్మోని రెచ్చగొట్టి మాట్లాడుతున్నట్లు మాట్లాడతాడు. ఇంకోవైపు రకెల్ ప్రొఫెసర్తో మాట్లాడేకి ప్రయత్నిస్తుంది. ప్రొఫెసర్ దగ్గరుండే అలీసియాకి ఇక్కడ రకెల్ బ్యాంక్ ఆఫ్ స్పెయిన్లో ఉందని తెలిసిపోతుంది. ఇక్కడ టోక్యో రకెల్తో, నిన్ను పోలీసులు ఎన్ని గంటలు ఇంట్రాగేట్ చేశారని అడుగుతుంది. యూనిఫామ్ చూసి, నువ్వంతా మారిపోయి మన ప్లాన్ అంతా చెప్పేశావము అని చెప్తుంది. సో ఇంకోవైపు అలీసియా ప్రొఫెసర్ని బెదిరించి ఎగ్జిట్ ప్లాన్ చెప్పమని చెప్తుంది. ప్రొఫెసర్ చెప్పకపోవడంతో తన గన్తో ప్రొఫెసర్ కాల్ని కాలుస్తుంది. ఇక్కడ ప్రొఫెసర్ బంగారం అంతా కాలువ ద్వారా బయటికి తీస్తామని చెప్తాడు. దానికి అలీసియా, పోలీసులు ఆల్రెడీ అక్కడ ఉన్నారని, మీరు బయటికి తీలేరని, నాకు అబద్ధాలు చెప్తున్నావని చెప్తుంది. 2 మిల్లీమీటర్ సైజులో ఉండే బంగారాన్ని పోలీసులు ముందరే బయటికి తీసినా కూడా వాళ్ళు కనుక్కోలేరని ఇక్కడ ప్రొఫెసర్ చెప్తాడు. ఇంకోవైపు టొమాయో ఒక మిలిటరీ ఆఫీసర్ని కాల్ చేస్తాడు. ఆ బ్యాంక్ ఆఫ్ స్పెయిన్లో జరిగే ఆపరేషన్ని తనని లీడ్ చేయమని అడుగుతాడు. దానికి అతను, నేను అన్ని బయట దేశాల్లోనే మిషన్స్ చేశానని, అక్కడైతే విట్నెస్ ఉండరని, ఇక్కడ కంట్రీలో జరిగే విషయాల్లో నేను తల దూర్చానని చెప్తాడు. కానీ చివరికి 40 నిమిషాల్లో అక్కడ ఉంటానని, నా టీంనే మాత్రమే నేను తీసుకుంటానని చెప్తాడు. ఇంకోవైపు ప్రొఫెసర్ అబద్ధం చెప్తున్నాడని, అలీసియా తనని పైనుంచి తోసేస్తానని నిజం చెప్పమని చెప్తుంది. ప్రొఫెసర్ నా టీంని నేను మోసం చేయనని చెప్తాడు. అలీసియా తనని చైన్తో కట్టేసి పైనుంచి తోసేస్తుంది. ఇక్కడ ప్రొఫెసర్, నేను చనిపోయిన టీంలో ఎవరు చనిపోయినా ఈ ప్లాన్ ఆగదని, ఇది పూర్తవుతుందని, కావాలంటే నన్ను చంపేయమని ఇక్కడ అలీసియాతో చెప్తాడు. ఇక్కడ టొమాయో జరిగిందంతా ఎవరిపైనన్నా వేసేయాలని, అలాగే మనలోనే ఎవరో ఒకరు ప్రొఫెసర్కి హెల్ప్ చేస్తున్నట్లు ఎవిడెన్స్ క్రియేట్ చేయాలని చెప్తాడు. సో ఆ బ్లేమ్ అంతా అలీసియా పైన వేసే టొమాయో చెప్తాడు.
అలాగే నైరోబీ పోస్ట్ మార్టంని కూడా ఆపేయాలని, మిలిటరీ డాక్టర్ దగ్గర మనకి కావాల్సినట్లు రిపోర్ట్ చేసుకుందామని, తనకి బుల్లెట్ తగిలింది అదంతా అబద్ధమని, తనకు ఒకటే ఒక బుల్లెట్ తగిలింది అది కూడా గాండియా కాల్చినట్లు అని చెప్తాడు. ఇక్కడ రూబియో ఇదంతా ఇల్లీగల్ అని, నేను ఇదంతా చేయనని చెప్తాడు. కానీ టొమాయో తనని బ్లాక్మెయిల్ చేస్తాడు, అలాగే తనని ప్రమోట్ చేస్తా అని కూడా చెప్తాడు. అప్పుడే ఆ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందని ఇక్కడ టొమాయోకి తెలుస్తుంది. టొమాయో అక్కడికి కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ని పంపుతాడు. ఇంకోవైపు రకేల్ దగ్గరికి టోక్యో వస్తుంది. తనతో అప్పుడే నీతో అలా మాట్లాడినందుకు సారీ అని చెప్తుంది. రకేల్ ఇక్కడ టోక్యోతో, ప్రొఫెసర్ 3000 పోలీస్ ఆఫీసర్స్ ముందర నన్ను ఇక్కడ బ్యాంక్ ఆఫ్ స్పెయిన్లోకి పంపించాడని, ఇది కొంచెం రొమాంటిక్గా ఉందని చెప్తుంది. ఇక్కడ టోక్యో కూడా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో తను చేసిండే రాబరీ గురించి చెప్తుంది. అలాగే తను ఒక హైస్ట్లో చనిపోయాడని చెప్తుంది. మనం ఇక్కడ గడిపే ఒక క్షణం చివరి క్షణం కావచ్చు అని చెప్తుంది. అప్పుడే మళ్ళీ ఫ్లాష్బ్యాక్లో బెర్లిన్ని ఇంకా తన కొడుకుని చూపిస్తారు. ఇక్కడ బెర్లిన్ తన కొడుకుని తనతో పాటు హైస్ట్లో పార్టిసిపేట్ చేయమని అడిగేకి పిలిపించి ఉంటాడు. దానికి తన కొడుకు, నేను ఒక ఇంజనీర్నని, నేను హైస్ట్లో చేరనని చెప్తాడు. బెర్లిన్, అవునని, నువ్వు ఎలక్ట్రానిక్స్లో ఇంజనీర్ అని, అలాగే సైబర్ సెక్యూరిటీలో మాస్టర్ అని, ఇదంతా నువ్వు MIT ఇన్స్టిట్యూట్లో చేశావని, ఫీజు నేనే కట్టా అని చెప్తాడు. నేను ఫీజు ఎందుకు కట్టా అని అనుకుంటున్నావు అని చెప్తాడు. దానికి తన కొడుకు, నువ్వు చాలా సెల్ఫిష్ అని చెప్తాడు. ఇంకోవైపు టొమాయో తన మనుషుల్ని ఆ హెలికాప్టర్ దగ్గరికి పంపిస్తాడు. అప్పుడే ప్రొఫెసర్ ఆ హెలికాప్టర్కి వేసిన ప్లాన్ గురించి ఇక్కడ మనకు చూపిస్తారు. ఆ హెలికాప్టర్ ఒక ఫామ్లో దిగుతుంది. అక్కడ ఆ పైలట్ పారిపోయి ఉంటాడు. ఆ ఫామ్లో ఇద్దరు పనిచేస్తూ ఉంటారు. అందులో ఒక ఓల్డ్ మ్యాన్, ఈ హెలికాప్టర్ వల్ల నా మేకలు చనిపోయాయని, పోలీసుల వల్ల ఇదంతా జరిగిందని, నాకు డబ్బులు కట్టండి అని ఇక్కడ అతను చెప్తాడు. సో ఇక్కడ ఈ ఓల్డ్ మ్యాన్ ప్రొఫెసర్ మనిషే. ఆ పోలీస్ వాళ్ళతో ఆ పైలట్ ఒక కారులో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్తాడు. సో వాళ్ళ దగ్గర ఉండే ఒకే ఒక క్లూ, రెడ్ వోల్వో కార్, అది రకేల్ని కాపాడుతున్నప్పుడు సెక్యూరిటీ కెమెరాలో పడింది. సో ఇక్కడ టొమాయో ఆ కార్ ప్రొఫెసర్దేనని, పోలీసులందరినీ ఆ కార్ని ఫాలో చేయమని చెప్తాడు. అందరూ ఆ ఫామ్ని వదిలేసి ఆ కారు వెనకాల పడతారు. చాలామంది పోలీసులు ఆ కార్ని ఆపుతారు. అందులో డ్రైవర్ కింద దిగుతాడు. అతనికి ఒక బాంబు ఉంటుంది, నన్ను కిడ్నాప్ చేశారని, ఇలా చేయమన్నారని చెప్తాడు. ఇంకోవైపు ఫామ్లో ప్రొఫెసర్ మనుషులు పనిచేస్తున్నట్లు యాక్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మొత్తం ప్రొఫెసర్ ప్లాన్ చేసినట్లుగానే జరిగింది. ఆ పైలట్ తప్పించుకున్నాడు. ఇక్కడ రకేల్ మళ్ళీ ప్రొఫెసర్ని కాంటాక్ట్ చేస్తుంది. అలీసియా ప్రొఫెసర్ని మాట్లాడమని చెప్తుంది. ఇక్కడ ప్రొఫెసర్, బంగారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఆపేయండి, మన ప్లాన్ తెలిసిపోయిందని ఇక్కడ ప్రొఫెసర్ చెప్తాడు. అప్పుడే మనకు ఫ్లాష్బ్యాక్ని చూపిస్తారు. ఒకవేళ మన ప్లాన్ పోలీసులకు తెలిసిపోతే ప్లాన్ బి ఏముందని ఇక్కడ రకేల్ అడుగుతుంది. బంగారం ఎక్స్ట్రాక్ట్ చేసేకి ప్లాన్ ఒక్కటే ఉందని, అది ఫెయిల్ అవ్వకుండా చూసుకోవాలని, అది ఫెయిల్ అయితే ఇంకో ప్లాన్ లేదని ఇక్కడ ప్రొఫెసర్ చెప్తాడు. సో ఇక్కడ ఎలిసియాకి ఆ ప్లాన్ తెలిసిపోయింది. ఇక్కడ ప్రొఫెసర్, నేను మాట్లాడడం ఇదే చివరిసారి కావచ్చని, తన టీం మెంబర్స్ అందరికీ సారీ చెప్తాడు. అప్పుడే బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ దగ్గరికి మిలిటరీ వాళ్ళు వస్తారు. ఇక్కడ చాలామంది మిలిటరీ వాళ్ళు వాళ్ళపైన అటాక్ చేసేకి వస్తూ ఉంటారు. సో వాళ్ళలో కొంతమంది వాళ్ళ పిల్లల్ని మళ్ళీ చూడకపోవచ్చు, కొంతమంది వాళ్ళ పేరెంట్స్ని మళ్ళీ కలవకపోవచ్చు. అందరూ బ్యాంక్ లోపల బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఆ మిలిటరీ ఆఫీసర్ని చూపిస్తారు. అతన్ని కెమెరాలో ప్రొఫెసర్ ఇంకా అలీసియా కూడా చూస్తారు. దీంతో episode 1 ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది episode 1 స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మిగతా ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.